అరవింద్ కేజ్రీవాల్కి అరెస్ట్ చేయడం అంటే చాలా అభిమానమైన విషయం. మేము ఈ విషయంలో కండెమ్ చేస్తున్నాము. అసలు నరేంద్ర మోదీ గారికి లేకుంటే అమిత్ షాకి అబ్ కీ బార్ 400 పార్ అని చెప్పారు. ఓన్లీ నినాదం. అసలు చూస్తే వాళ్ళకి 270 పార్ చేయడానికి కూడా వీల్లేదు అని తెలుసు. అందువరకు ఈయనకి అరెస్ట్ చేస్తే ఈయన గుజరాత్కి పోరు, ఇంకా హర్యానా, పంజాబ్, ఢిల్లీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అని ఈ విషయంలో ఇప్పుడు జస్ట్ ఎలక్షన్ ముందుగా అరెస్ట్ చేయడం అంటే నథింగ్ బట్ ఆయన మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయాలి. లేకపోతే లాస్ట్ టైం వాళ్ళకి ఎట్లా మొత్తం టోటల్ సీట్స్ గుజరాత్లో వచ్చింది, ఈ సమయంలో కూడా మొత్తం సీట్ రావడానికి, ఎందుకంటే కేజ్రీవాల్తో కాంగ్రెస్ ఒప్పందం అయిన తర్వాత ఇప్పుడు 100% వాళ్ళు రావడానికి ఆస్కారం లేదు. సో సమౌ ఈయనకి డిజిషన్లో పెడితే వాళ్ళకి లాభం వస్తుంది. కనుక సింపతి వేవ్ ఇండియాలో ఉంది, అది ఆలోచన చేయడం లేదు. సో 7/7 వాళ్ళు తీసుకున్నారు లాస్ట్ టైంలో, కానీ ఈ అరెస్ట్ వల్ల వాళ్ళ మీద దెబ్బ ఉంటుంది నా అంచనాల ప్రకారం. అట్లనే ఇంకా ఈ ఫ్యాక్టర్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా పనిచేస్తుంది. హేమంత్ సోరెన్ చూస్తే ఒక చిన్న 50 కేసు అండి, అది ల్యాండ్ ఇది. సో ఆ కేసులో వాళ్ళకి లోపల పెట్టారంటే అక్కడ మొత్తం ట్రైబల్స్లో చాలా బీజేపీ వ్యతిరేకత, ఇంకా ఆయనకి అనుకూలంగా చాలా సానుభూతి పెరిగింది. వెనీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది ఈ 400 పార్ ఎట్లా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్యాల్కులేషన్ విశ్లేషణ చేసిన వాళ్ళు చెప్తున్నారు. సో గుజరాత్లో 100% సీట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా మధ్యప్రదేశ్లో -1 ఉంది, గుజరాత్లో రాజస్థాన్లో -1 ఉంది. కానీ ఇప్పుడు -1 కుదరదు ఇప్పుడు. సో ఈ విషయంలో ముందుగా లాస్ట్ ఎలక్షన్లో కర్ణాటక అవుట్ ఆఫ్ 28-25 సీట్స్. సో ఇప్పుడు 4-5 వస్తే చాలా ఎక్కువ లేదు. సో ఈ మైనస్ ప్లస్ ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? ఇప్పుడు సడన్గా సీఏ తీసుకుని వచ్చారు, ఎందుకంటే మతవా కమ్యూనిటీ అక్కడ బంగ్లాదేశ్ నుంచి హిందూస్ ఇమిగ్రెంట్స్ వచ్చి అది కనీసం ఒక 45 లాక్స్ ఉన్నారు. వాళ్ళు ఫైనల్ అల్టిమేటం ఇచ్చారు, మనకి రేషన్ కార్డు మొత్తం ఉంది కానీ సిటిజన్షిప్ ఇవ్వలేదు, ఎన్నోసార్లు వాగ్దానం చేసి వెనకపోతున్నారు అని. సో అందుకొరకు అంత స్పీడ్గా ఈ సిఏఏ చూస్తే సుప్రీంకోర్టులో 230 పిటిషన్స్ పెండింగ్ ఉంది, ఈ సమయంలో ఎందుకు తీసుకువచ్చారు అని ప్రతి వాళ్ళకి ఆశ్చర్యం. ఇంకా ఇండియాలో 11 ఇయర్స్ స్టడీ ఉండాలి, అది ఇక్కడ చదివి 5 ఇయర్స్ చేస్తారు. ముందుగా వాళ్ళకి అడగాలి ఏంటంటే ప్రతిరోజు ఇండియా నుంచి 350 సిటిజన్స్ ఇండియన్ సిటిజన్షిప్ అనేది అవసరం లేదు అని ఇండియా విడిచిపెట్టి సిటిజన్షిప్ కూడా హ్యాంగ్ ఓవర్ చేసిపోతున్నారు 350 పర్ డే. సో ఈ విషయంలో వాళ్ళు అంచనా పెట్టడం లేదు. ఓన్లీ ఏంటంటే సిఏఏ వస్తే ఆసాం, బెంగాల్, స్పెషల్ బెంగాల్లో 8 కాన్స్టిట్యూన్సీస్ బయట పైన ప్రభావం ఉంటుంది అని అది తీసుకొని వచ్చారు. కానీ ముస్లిం కమ్యూనిటీలో హోమ్ సెక్రటరీ చెప్పారు, మీరు ఎందుకు అనవసరంగా భయపడుతున్నారు, ఇది ఓన్లీ వీఆర్ గివింగ్ కన్సెంట్ టు సమ్ అఫ్ఘనిస్తాన్, ఇంకా పాకిస్తాన్, బర్మా, మయన్మార్లో ఉన్న వాళ్ళకి మేము ఇస్తున్నాము, మీ సిటిజన్ పైన ఏం ప్రభావం లేదు అని క్లారిఫై చేస్తే కూడా అసలు విషయం ఏంటంటే ఇమీడియట్గా సిఏ తర్వాత ఎన్పిఆర్ కూడా రావచ్చు. ఆల్రెడీ మన రాజ్యసభలో అమిత్ షా గారు 24th August 2014లో చెప్పారు, ఆఖరి రేగా తప్పనిసరిగా ఎన్ఆర్సీ వస్తుంది అని చెప్పారు. రిజ్యూజీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత 5 రోజులు హోమ్ సెక్రటరీది అనవసరంగా అబద్ధాలు చెప్తున్నారు. సో ఈ విషయంలో వాళ్ళు ఆలోచన చేయాలి. సపోజ్
ప్రొసిక్యూటెడ్ వాళ్ళకి ఇవ్వాలి అని హ్యూమన్ రైట్స్ ఐక్యతో ఆలోచన చెప్తే రోమ్ కేసుకి ఎందుకు పెట్టలేదు? ఆఫ్ఘనిస్తాన్ లో ముస్లిం కమ్యూనిటీ హమాస్ ఉంది, వాళ్ళ మీద కూడా ప్రొసిక్యూషన్ ఉంది. సో మన కాన్స్టిట్యూషన్ బేసిక్ ఏంటంటే రిలీజియన్ పైన ఆధారపడి సిటిజన్షిప్ లేదు. కానీ ఇది ఇచ్చిన తర్వాత మొత్తం ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ నుంచి క్రిటిజం వస్తే మన జయశంకర్ గారు చెప్తారు వాళ్ళు ఇగ్నోరెంట్, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఇగ్నోరెంట్. ఇప్పుడు ఈ సమయంలో పిల్లలు కూడా ఇంటర్నెట్ లో చూస్తే ఏం ఎక్కడ ఏం జరుగుతుంది మొత్తం తెలుసు. కానీ ఈయన ఆరోపణ ఏంటంటే అమెరికన్ సిటిజన్షిప్ కి తెలియదు. ఇంకా యూరోపియన్ కంట్రీస్ లో, సెవెరల్ యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఈ రెజల్యూషన్ తీర్మానం వాళ్ళు చేశారు, ఇది సీరియా రామ్, ఇండియాలో అది చేయకూడదు. సో ఈ విషయంలో కూడా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తారు. ఇట్లా చెప్పి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కుదరదు ఇది. అసలు చూస్తే ఫైనల్ గా మన సంగతి ఏంటంటే మేము మొత్తం భారతదేశం